ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కేసీఆర్ దే బాధ్యత అన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పాలనను గాలికి వదిలేసి ఆయన ప్రధాని కావాలని కలలు కంటున్నారని మండిపడ్డారు. సీఎం కు కమిషన్లు తప్ప ప్రజల కష్టాలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ దీక్ష శిబిరానికి వచ్చిన ఆయన వారికి సంఘీభావం తెలిపారు. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ కూడా ప్రభుత్వ తీర్పుపై మండిపడ్డారు. కేసీఆర్ కు సమస్య పరిష్కరించడం చేత కాకపోతే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా ఈ కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఒక విషయం సూటిగా చెప్పదలుచుకున్నాను. నేను ఎవరైతే 23 మంది విద్యార్థులు చనిపోయారో వారందరూ కూడా ఆని ముత్యాలు. ఆత్మ వేసుకున్నారంటే వారంతా మెరిట్ స్టూడెంట్స్, 190, 91, 99, 100 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులే. వారి యొక్క అంత కష్టపడి చదివిన తర్వాత కూడా మార్కులు సరిగ్గా అనుకున్న మార్కులు రాక ఇదైతేనే వారి యొక్క ఆత్మ క్షోభిస్తుంది, ఆత్మ తలదేస్తుంది. ఆ యొక్క బాధ వర్ణనాతీతం. ఆత్మహత్యలు మీకు ఏమి చదవడం తగ్గలేదు అని చెప్పేసి కేటీఆర్ ని కేసీఆర్ ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ యొక్క అశోక్ అనే వ్యక్తి, ఇప్పుడే వెంకయ్యరెడ్డి గారు చెప్పారు, అతని యొక్క కరప్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇమీడియట్ గా సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలి. ఈ గ్లోబల్ ఇండియా అనే కంపెనీ యొక్క అధిపతిని ఉరిదీయాలి. అతని మీద క్రిమినల్ కేసు, మర్డర్ కేసు పెట్టేసి అతన్ని ఉరిదీసే శిక్షలు వేసేసి అతను ఉరిదీయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ యొక్క ప్రభుత్వాన్ని.